నమస్కారం, హెచ్సవి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. కార్యక్రమంలో పాల్గొన్న ఏపీసీసీ ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ, పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. లైంగిక వేధింపులకు పాల్పడే వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరించవద్దు. లైంగిక వేధింపులకు పాల్పడే వారి పట్ల న్యాయవాదులు వాదించొద్దని విధువు పలికిన నన్నపనేని రాజకుమారి. ఏఐసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీసీసీ ఇన్ఛార్జి ఉమెన్ చాందీ, పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సోమవారం గుంటూరులో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. కార్యకర్తల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రులు, జిల్లా నగర కాంగ్రెస్ నాయకులతో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోమాలో ఉంటే ఆసుపత్రికి వెళ్లి చూసి వచ్చి తన మానవత్వాన్ని చాటినారు. ఈరోజు ఉమెన్ చాందీ గారు చెప్పిన దాదాపు 6 మాసాల పైన అయింది. శివకుమార్ మనందరి వాడు, మన తమ్ముడు, మనవాడు. ఎప్పుడు ఇక్కడ వస్తే గుంటూరు వస్తే శివకుమార్ లేని నోటు నాకు ప్రతి క్షణం కూడా నాకు గుర్తొస్తా ఉంటాడు. అటువంటి వాడు చనిపోతే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మిగిలినటువంటి స్నేహితులు మీరందరితో కూడా మీ అందరి తోడ్పాటు తీసుకొని 2.5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి మీ ఉదారతను చాటినారు. జిల్లా కాంగ్రెస్ కు మా ధన్యవాదాలు. అంతేకాకుండా ఈరోజు వాళ్ళు వస్తున్నారని పీసీసీ నుంచి కూడా ఈరోజు 1 లక్ష రూపాయల చెక్కును ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ చెల్లెమ్మకు ఇచ్చి ఆ పిల్లలకు భరోసా ఇచ్చి భవిష్యత్తులో మీ కుటుంబానికి మేము ఉంటాము అని భరోసా ఇచ్చి ఇక్కడికి వచ్చినారు. ఇక ఎక్కువ మాట్లాడే అవసరం లేదు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు 2 నియోజకవర్గాలకు సంబంధించిన ఆ నియోజకవర్గాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పీసీసీ మెంబర్లు, అక్కడ ఇన్ఛార్జిలు, అక్కడ వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ఈ విభాగాలకు సంబంధించినటువంటి ఆ నియోజకవర్గాల నాయకులతో, కార్యకర్తలతో మీ మనో అభిప్రాయాలను తెలుసుకోవడానికి వచ్చినారు. మీ అభిప్రాయాలు అడుగుతారు, మనసు విప్పి మాట్లాడండి, చెప్పండి. ప్రతి నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ఏమో వారు అవగాహన చేసుకుంటారు, భవిష్యత్ కార్యాచరణ కూడా ఇస్తారు. బట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ మీటింగ్ వీ విల్ సిట్ అండ్ ఎవరీ టూ కాన్స్టిట్యూయెన్సీస్ లీడర్స్ వి కాల్ అండ్ వన్ వి హావ్ ఏ ఫైన్ డిస్కషన్ అబౌట్ ది ఫంక్షనింగ్ ఆఫ్ అవర్ పార్టీ. నేను మాట్లాడిన తర్వాత ప్రక్రమలోకి 2 నియోజకవర్గాల ఎవరైతే పెద్దలందరూ లీడర్లందరూ వచ్చారో వాళ్ళందరూ కూర్చొని మీరు స్పష్టంగా ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి, పార్టీలో ఉన్నటువంటి ఇబ్బందులు, ఏ రకంగా పార్టీని మనం బలోపేతం చేయాలి అనేటువంటి సలహాలు నాకు ఇవ్వండి అని వారు అడుగుతున్నారు. ఏఐసీసీ ప్రెసిడెన్సీ డాగుల్జీ ఎంట్రస్టెడ్ మీ విత్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ అఫైర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆఫ్టర్ దాట్ ఐ విజిట్ విజయవాడ అండ్ స్పెండ్ 3 డేస్ దేర్. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు, యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు నన్ను పిలిచి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలను మీరు సర్దిద్దాలి అని చెప్పారు. దానికి అనుగుణంగా పార్టీ బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాకు వెళ్ళి జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కలుద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాను. నిన్న కృష్ణా జిల్లా అంతా కూడా
సమయంగా జరిగింది. ఈరోజు గుంటూరు రావడం జరిగింది. ఐ మెట్ ఆల్ ద లీడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండివిజువలీ అండ్ ఆల్సో ఐ హావ్ అటెండెడ్ ద పిసిసి కోఆర్డినేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. నేను రావడానికి ముందర నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమైనటువంటి వారు వారందరినీ కూడా ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా వన్ టు వన్ కలుసుకొని అది అయిన తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఓ దాదాపు 40-50 మంది లీడర్లతో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా నేను చర్చించడం జరిగింది. ఆఫ్టర్ ద మీటింగ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద లీడర్స్ ఆఫ్ ది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఐ హావ్ డిసైడెడ్ టు కమ్ టు ఆల్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ టు మీట్ ఇన్ ద మండల్ లెవెల్ లీడర్స్ అండ్ డిస్కస్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ పార్టీ హియర్. ఇక్కడ విజయవాడలో అందరితో కలిసిన తర్వాత మరి ఢిల్లీలో కూడా వెళ్ళి అధిష్టాన వర్గంతో అందరిని కలిపి మళ్ళీ నేను జిల్లాలకు వచ్చి మీ అందరితో వన్ టు వన్ అంటే ఉన్నటువంటి మీ నియోజకవర్గాల్లో రెండు రెండు కలిపి ఒక గ్రూప్గా మిమ్మల్ని అందరినీ కలుసుకొని మీరు మీ మనసులో ఉన్నది విప్పి బాహాటంగా ఉన్నటువంటి విషయాలు చర్చించి పార్టీని ఏ రకంగా మనం బలోపేతం చేసి ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి అంశం మీద మాట్లాడదామని మీ దగ్గరకు వచ్చాను. The distinctive program. Yesterday from Krishna Reddy we started. Yesterday we met more than 1,000 workers of Krishna Reddy district and there was a... No Reddy sir, only Krishna. Krishna, only Krishna. Sorry, Krishna district and we had a very good discussion in the entire day with the Congress leaders and workers. Ninna Krishna jillalo dadapu 1000 mandi karyakartam kalavadam jarigindi. Okkokka niyojakavargaanni rendu rendu niyojakavargaalanni kalipi vaarito charchinchadam jarigindi. Chaala chaala safalavantanga unnadi ninna. Ide vidhanga ee roju kuda chedam anetuvanti mee sahakaram naaku kavali. This is the second day of my district tour. I can see a new enthusiasm in Andhra Pradesh. ఇది రెండో జిల్లా. నేను గమనించింది ఏంటంటే కొత్త ఉత్సాహం ఉడకలు ఎత్తుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనేటువంటి మీ ఆ ఉద్దేశం మీ మొహాల్లో కనబడతా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరించవద్దని, క్షమాభిక్ష పెట్టవద్దని, వారికి బెయిల్ ఇవ్వొద్దని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారి తరపున న్యాయవాదులు వాదించవద్దని ఆమె అన్నారు. లైంగిక వేధింపులకు గురైన బాధితురాలిని ముందుగా చెకప్ చేయించాలని అన్నారు. తప్పనిసరిగా బాధితురాలికి వైద్యం చేయించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఎలా పెట్టుకున్నాడు అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. రెండోది, ఇటువంటి పనులు ఎప్పుడు చేయొద్దు ఎవరైనా సరే. ఇట్లా నేరగాళ్ళని మీరు డ్రైవర్లుగా పెట్టుకుని ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేసే వాళ్ళని ఉదాసీనత వ్యవహరించడం కానీ, వాళ్ళని క్షమాభిక్షలు పెట్టడం కానీ, వాళ్ళకి బెయిల్ ఇవ్వడం కానీ చేయొద్దు అని కూడా నేను కోరుకున్నాను. ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్తుంటాను లాయర్స్ని, ఇటువంటి దగులుబాజీ ఏదోల తరఫున ఎందుకు మీరు వాదిస్తారు, ఎందుకు మీరు బెయిల్ ఇప్పిస్తారు, ఇవన్నీ చేయొద్దు అని చెప్పినాను. అది కూడా చెప్తున్నాను. తర్వాత అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేయలేదు, తీసుకెళ్ళమంటారు తీసుకొచ్చామంటారు, ఏంటి అట్లా ఏంటి అసలు? కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. హాస్పిటల్లో జాయిన్ చేయాలి, చెకప్లు చేయించాలి. ఎందుకంటే ఒక ఒంటరిగా అతనితో దొరికినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఏమనంటే, నేను హాస్పిటల్లో అది వర్షం వస్తుంది కాబట్టి నేను లోపలికి వెళ్ళాను అన్నాడు. వర్షం వస్తుంది కాబట్టి లోపలికి వెళ్ళానని వాడు చెప్పమని ఉంటాడు. చెప్పమంటే ఈ అమ్మాయి చెప్పుండొచ్చు, ఏది వాడు చెప్పుండొచ్చు. ఏది ఏమైనా ఆడపిల్ల చిన్నపిల్ల వయసులో ఉన్నప్పుడు ఒక ఇతను మగవాడు తీసుకువెళ్ళి అమ్మాయితో ఒకసారి కాదు పదే పదే తీసుకెళ్ళాడు రూఢిగా తెలిసిన తర్వాత, వీడు పాత నేరస్తుడుగా ముగ్గురు అమ్మాయిలను తీసుకెళ్ళిన తర్వాత వాడికి ఏ రోగాలు ఉన్నాయో ఏంటి, అమ్మాయికి ఏమంటిస్తాడో, అటువంటి రోగాలు రాకుండా ఉండటం కోసం, మెచ్యూరిటీ అమ్మాయి కాబట్టి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటం కోసం, రెండోది భవిష్యత్తులో అమ్మాయికి ఇబ్బందులు కలగకుండా ఉండటం కోసం ఖచ్చితంగా హాస్పిటల్లో జాయిన్ చేయాలి. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో ఆదేశిస్తున్నానని చెప్పాను. ఆ మాట కూడా చెప్పాను డీఎస్పీ గారితో, వాళ్ళతో కూడా వెంటనే అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేయండి, ఆ అమ్మాయికి అన్ని పరీక్షలు చేయించమని చెప్పాను నేను. ఎందుకంటే ఆ అమ్మాయి భవిష్యత్తు దృష్ట్యా ఖచ్చితంగా పరీక్షలు చేయించాలి హాస్పిటల్లో. ఇది ప్రసవాల ముందు అమ్మాయిని చూపించక్కర్లేదు, పోనీ ఆ పాపను ప్రసవం ముందు ప్రవేశపెట్టక్కర్లేదు, కానీ వైద్యం మాత్రం చేయించాల్సిన అవసరం ఉంది, టెస్టులు చేయించాల్సిన అవసరం ఉంది ఆ అమ్మాయి భవిష్యత్తులో ముందు జాగ్రత్తగా. రెండోది,
ఈ సీఏ ఏదైతే ఉన్నాడో ఆ సీఏ గారు ఇటువంటి నేరస్తులు తెలిసి పెట్టుకున్నాడా తెలివి పెట్టుకున్నాడా నాకు అతను నేరస్తుడని చెప్పలేదు. ఇది తీసేస్తాను ఈ మధ్య అత్యవసరం కోసం పెట్టుకున్నామని చెప్తున్నాడు. కానీ నిన్న మొన్నటి వరకు ఉన్నాడనేది కొంతమంది చెప్తున్నారు. ఇతను చాలా నేరాలు చేస్తున్నాడని చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎవరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అసలు ఎంకరేజ్ చేయకూడదు, ఇటువంటి వాళ్ళని పెట్టుకోకూడదు. ఇది కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. తర్వాత ఇంకొక కేసు వచ్చేసి గుంటూరులోనే, అది 30,000 డబ్బులు ఇస్తే ఇది కాల్మని కిందే వస్తుంది. ఖచ్చితంగా కాల్మని కేసు కింద రిజిస్టర్ చేయాలా. ఇప్పుడు వాడు ఎవడైతే పొడిచాడో ఎట్టి పరిస్థితుల్లో కూడా కత్తి తీసుకెళ్ళి, ఏదో కూరగాయల కత్తి, కూరగాయల కత్త చాక లేదా పిన్ని ఉసాల దబ్బనం అనేది కాదు. ఇక్కడ పేగులు బయటకు వచ్చినాయి ఆవిడకి. నేను ఇప్పుడు చూడటానికి వెళ్తున్నాను, మన ప్రెస్కు లేట్ అవుతుందని చెప్పి నేను వాళ్ళు లేటుగా ప్రెస్ చూశాను. ప్రెస్లో మన పత్రికల్లోనూ అన్ని చదివిన తర్వాత నేను తెనాల నుంచి పరిగెత్తుకుని వచ్చాను మీ అందరి కోసం, మీ మధ్య మాట్లాడాలని. నేను హాస్పిటల్కి వెళ్తాను. ఇప్పుడు పేగులు బయటకు వచ్చినాయి అంట. అంటే ఏ చాకుతో పడితే పేగులు బయటకు వచ్చినాయి? అయితే 10,000 డబ్బు ఇవ్వాల్సి ఉంటే పేగు మనుషులు పొడుస్తారా? ఎన్నిసార్లు ఇస్తాను నేను ఇస్తానులే పో అందంట చెప్తున్నారు పోలీసు వాళ్ళు. అవును ఇస్తానులే పో అంటే పొడుస్తాడా? లేకపోతే డబ్బులు 10,000 కాదు 20,000 లక్ష అయితే పొడుస్తాడా? ఏంటిది పద్ధతి? ఈ రౌడీజం ఏంటి అసలు? కాబట్టి ఇటువంటి వాళ్ళ మీద కూడా ఎట్టి పరిస్థితులు కూడా గట్టిగా కేసు ఇచ్చేసి వాళ్ళకి బెయిల్ రాకుండా ఇచ్చేయాలని చెప్పి కోరుతున్నాను. కాబట్టి ఆ ఎస్ఐఏ కూడా చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఇద్దరు ఆత్మహత్య చేసుకోబోయి సభపతుల మధ్య ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద ఆ ఎస్ఐఏ కూడా చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఇది రక్షక బట్టులే ఈ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అందరి యొక్క సమస్యలు విని శాంతంగా ఓపికగా ఉండాలి. కాబట్టి ఇటువంటి వాటిల్లో మీరు పోలీస్ డిపార్ట్మెంట్ చెడ్డ పేరు తెచ్చుకోవద్దని కూడా నేను సూచన చేస్తున్నాను. ఇది ఒక్కటే. తర్వాత నిర్భయ కేసు, దానికోసం అసలు ప్రత్యేకించి పెట్టి ఈ మూడు విషయాలు జిల్లాలో జరిగినాయి కాబట్టి ఇది సీరియస్ మ్యాటర్ కాబట్టి దానికి సంబంధించి చెప్తాను. నిర్భయ కేసు జరిగినప్పుడు ప్రపంచం అంతా కూడా ఉలిక్కిపడింది. ఆ తర్వాత కేసు దరిదాపుగా 7 ఏళ్ళు అయింది కదమ్మా, దరిదాపు 6-7 ఏళ్ళు పైన అయింది. 6-7 ఏళ్ళు పైన అయిన తర్వాత ఈ 6-7 ఏళ్లలో మరి ఇంత లేటుగా ఒక తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కోర్టుకేశారు. అప్పుడు వచ్చింది ఏది ఉరిశిక్ష. అచ్చంపేట ఎంఆర్ఓ కొండూరు విఆర్ఓ తన పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఉప్పు బాలకోటమ్మ అనే వృద్ధురాలు జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పొలానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ పోయాయని కేసు పెడితే పోలీసులు తీసుకోలేదని, అదేవిధంగా పోయాయని ఎంఆర్ఓకి ఫిర్యాదు చేస్తే సైన్ పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కొండూరు గ్రామవాస్తవ విరాలు ఏమో ఉప్పు బాలకోటమ్మ ఏమో గారి పొలానికి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ పోతే కేసు పెడితే ఆ కేసు కూడా తీసుకోలేదు. పోయినాయి అని ఎంఆర్ఓ గారికి పెడితే కాగితం పెడితే ఆయన ఇంతవరకు డిజిటల్ సైన్ పెట్టట్లేదు. సంవత్సరం బట్టి వృద్ధురాల్ని దారుణంగా తిప్పుతున్నాడు. ఆయన ఎవరు పోయినా లెక్క చేయట్లేదు, బయటికి నెట్టేస్తున్నాడు. పైగా ఇక్కడ 2 సార్లు మేము పెట్టాం కాగితాలు, పాస్బుక్ చేసి 1100 ఫోన్ చేసాం, ఎక్కడికి వచ్చినా కూడా పరిష్కారం కాలేదు. ఇప్పటికి 3 సార్లు వచ్చాం ఇక్కడికి, 1100 ఫోన్ చేసాం, ఎంఆర్ఓ గారిని దాదాపు 10 సార్లు కలిసాం, కలిసినా కూడా సమస్య పరిష్కారం కావట్లేదు. దీనికి ఇప్పుడు మళ్ళీ మేము మీకోసంలో అర్జీ పెట్టడానికి వచ్చాం. అది సమస్య. డిజిటల్ సైన్ ఎంఆర్ఓ గారు పెట్టలేదు, ఎవరిని లెక్క చేయట్లేదు. పైగా నిరంకుశంగా వైఖరి నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడు, పైగా నెట్టేస్తున్నాడు బయటికి. ఆ విఆర్ఓ కూడా కొండూరు విఆర్ఓ కూడా దారుణంగా వ్యవహరిస్తున్నాడు. విఆర్ఓ గారిని కలిశారు, మీరు కలిసి మీరు ఆయన చేత నాకు ఫోన్ చేపించారు, మీరు కలిశారు కాబట్టి నేను చెప్పాల్సిన సమాధానం వాళ్ళకి చెప్పాను. మీరు ఏదన్నా ఉంటే అవి మాకు ఇవ్వాల్సిన ఎవిడెన్స్ ఇవ్వలేదు అని అంటున్నారు. మీ డాక్యుమెంటు ఏది ఒరిజినల్ డాక్యుమెంటు ఎంపైన రిజిస్ట్రేషన్ 1991 రిజిస్ట్రేషన్ అయితే ఆ డాక్యుమెంట్ ఇస్తుంటే తీసుకోకుండా బయటికి నెట్టేశారు మమ్మల్ని. అది ఇవాళ అర్జీ పెట్టి కలెక్టర్ గారిని కలవాలని మేము వచ్చి అందరమే మొత్తం కలిసి అందరం కలిసి కలెక్టర్ గారిని కలిసి మా బాధ మా గోడిని వినిపించుకోవాలని కలెక్టర్ గారికి మేము వచ్చాం. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కార్మిక శాఖ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికులకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని అన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక శాఖ కార్యాలయాల ముందు భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలియజేశారు. పెళ్లి గారికి 50,000 రూపాయలు ఇవ్వాలి.
ఇవ్వాలి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ఇవ్వాలి, మరణించిన వారి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ఇవ్వాలి, మరణించిన వారి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ఇవ్వాలి, ఇవ్వాలి ఎక్స్గ్రేసియా అంటే మరణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. భవన నిర్మాణ సంఘం, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీసెల్ కార్యాలయాల ముందు భవన నిర్మాణ కార్మికులు ఈ ధర్నాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇక్కడ చేరినటువంటి భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మేము దాదాపు అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి అంశం భవన నిర్మాణ కార్మికులకు 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మేము అడుగుతూ ఉన్నాం. ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా వాగ్దానం చేసింది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేయడం జరిగింది. అయితే ఈ 4 సంవత్సరాల కాలంలో కూడా ఎటువంటి చర్య దాని మీద తీసుకోవటం వల్ల మేము భవన నిర్మాణ కార్మిక సంఘంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా చంద్రన్న బీమా పథకం పేరుతో మరి మొత్తం ఫండ్స్ని ఈ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధి నుంచి ఈ ఫండ్స్ మొత్తాన్ని కూడా అటువైపు మళ్లించి అట్లాగే తన సొంత అవసరాలకు మళ్లించి వాటిని దాదాపు 600 కోట్ల రూపాయలని ఈనాడు దుర్వినియోగం చేయడం జరుగుతూ ఉంది. ఈ 600 కోట్ల రూపాయలని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధికి తక్షణమే జమ చేయాలని చెప్పి మేము అనేక సార్లు లేబర్ కమిషనర్ దగ్గర, లేబర్ మినిస్టర్ దగ్గర కూడా మేము అనేక సార్లు లేవనెత్తడం, అడగటం, డిమాండ్ చేయటం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఆ డబ్బు తిరిగి రాలేదు. అదేవిధంగా మనిషి చనిపోతే, యాక్సిడెంట్లో చనిపోయినటువంటి కార్మికుడికి 10 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పి మేము అప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం. సహజ మరణానికి సంబంధించి మరి ఇప్పటి వరకు 80,000 ఇస్తూ ఉంటే 50,000 భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధి నుండి తీసుకుని 30,000 చంద్రన్న బీమా పథకం నుండి తీసుకోమని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. చంద్రన్న బీమా పథకానికి ఇటు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధికి సంబంధం లేదు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నుండి మాత్రమే ఈ ప్రయోజనాలన్నీ కల్పించాలని చెప్పి మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధుల్ని ఏ విధంగానూ కూడా డైవర్ట్ చేయడానికి వీల్లేదు, పక్కకు మళ్లించడానికి వీల్లేదు. ఆ సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ని, తీర్పుని అమలు జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని భవన నిర్మాణ కార్మికులు ఎప్పటి నుంచో లేవనెత్తుతున్నటువంటి, ఎప్పటి నుంచో కోరుతున్నటువంటి డిమాండ్స్ని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లీడ్ బ్యాంక్ గుంటూరు జిల్లా కన్సల్టేటివ్ మీటింగ్ను సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. పలువురు ఉన్నతాధికారులతో కలెక్టర్ కోన శశిధర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫీల్డ్ ఆఫీసర్ల మీద కంప్లైంట్లు వస్తే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఫీల్డ్ ఆఫీసర్స్ మీద కంప్లైంట్ వస్తే ఐ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఐ విల్ ఐదర్ మై సెల్ఫ్ విల్ గో ఆర్ ఐ విల్ సెండ్ ఎ సీనియర్ ఆఫీసర్ ఫ్రమ్ మై సైడ్. పబ్లిక్ ఓపెన్ ఎంక్వైరీ చేస్తాం. ఓపెన్ ఎంక్వైరీ చేయించి ఐ విల్ ఇన్సిస్ట్ ఆన్ రిమూవల్ ఫ్రమ్ జాబ్. ఎందుకంటే మీరు టెన్సింగ్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో మాత్రం రాజీ లేదు. 2 థింగ్స్ ఐ హావ్ టోల్డ్. ఎవరైనా డిపాజిట్స్ బలవంతంగా కలెక్ట్ చేసినా, ఈ టైప్ ఫీల్డ్ ఆఫీసర్ మీద ఎక్కడైనా కంప్లైంట్ వచ్చినా, unruly behavior with the common man will not be tolerated at any cost. Confusion create cheyadandi. But except SBI and Bank of India, which we will raise in the SNBC. Meeru chapter point please complete. Padina forms lo anni fill chesi istaru sir. Prathi loan ki undalandi. Nanu record pettukuntanu sir. Dani ichindante just verification chestunnu. Eppudu veltharu field officer field ki eppudu sir? Immediately ga veltharu sir. ఒక్క కంప్లైంట్ వచ్చినా కరప్షన్ ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర నుంచి క్రిమినల్ కేసెస్ టెలివర్ పీపుల్ టుమారో మీ వాళ్ళు ఎంత సీరియస్ అడిగినా నేను ఐ విల్ నాట్ క్లీన్. ఐ కన్ మేక్ ఇట్ వెరీ క్లియర్. ఈ ప్రాసెస్లో ఎక్కడన్నా ఎనీ కంప్లైంట్, ఎనీ మిస్చిఫ్ విల్ బి వ్యూడ్ వెరీ సీరియస్. ప్లీజ్ కోఆపరేట్. మీ రికవరీలో నేను ఉంటాను మీతో పాటు. ఐ విల్ బి దేర్. సాయంత్రం 5 o'clock వెళ్దాం. మీ మీ వెహికల్స్ మీరు మీ వెహికల్స్ ఉంటాయి కాబట్టి ప్లీజ్గా 5 o'clock డెమాన్స్ట్రేషన్ అక్కడ ఉన్నారా చూద్దాం. మీరు చూస్తే యూల్ అండర్స్టాండ్. ఇట్స్ నాట్ లైక్ అదర్, ఇట్స్ నో లెస్ దెన్ ఎనీ రెగ్యులర్ అపార్ట్మెంట్స్. అండ్ వెరీ స్ట్రాంగ్ స్ట్రక్చర్ ఇస్ బిగ్ బిల్ట్. ఏదో ఒకప్పుడు హౌసెస్ లా కాదు. ఒకప్పుడు గవర్నమెంట్ హౌసింగ్ అంటే ఏదో డేలు పెట్టేస్తే లేక అక్కర్లేదు అనే చరిత్ర లాంగ్ బ్యాక్. ఇట్స్ క్వైట్ స్ట్రాంగ్.
క్వైట్ స్ట్రాంగ్, క్వైట్ డ్యూరబుల్ థింగ్. డిమాండ్ బాగా పెరిగింది కదా హౌసింగ్ ఉంటే డిమాండ్ పెరిగింది. ఎస్ ఎస్ ఆల్మోస్ట్ వి హావ్ గివెన్ 10,000 శాంక్షన్స్ నౌ, మోర్ దాన్ 30,000 డిమాండ్ ఇస్ దేర్. సో స్లోలీ వి ఆర్ గ్రోయింగ్. అంత క్వాలిటీ చూసి ఫస్ట్ లేదు అనుకున్నారు, ఏదో వ్యాప్ హౌస్ లా కట్టేస్తారు చిప్ క్వాలిటీ. క్వాలిటీ చూసిన తర్వాత డిమాండ్ ఎంత పెరిగిపోయిందంటే పీపుల్ వాంట్. చిన్న నోటీస్ ఇచ్చి ఖాళీ చేయమంటే పరిగెత్తుకుంటే చులం కడతారు. అలాంటి క్వాలిటీ ఉంది హౌస్ ఇది. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. కార్యక్రమంలో పాల్గొన్న ఏపీసీసీ ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ, పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. లైంగిక వేధింపులకు పాల్పడే వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరించవద్దు. లైంగిక వేధింపులకు పాల్పడే వారి పట్ల న్యాయవాదులు వాదించొద్దని విధువు పలికిన నన్నపనేని రాజకుమారి. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.